Anyayinga Akramamga Telugu Desam Party Adhyakshulu Shri Nara Chandrababu Naidu Gar Paina Akramamainatuvanti Case Petti Jailo Pettinatuvanti Vishayam Sabhya Samajamlo Prati Okkariki Kuda Telusu Mem Kuda Skill Development Lo Etuvanti Avineeti Jaragaledu వాస్తవాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ప్రతిరోజు కూడా ప్రజానీకానికి చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అయితే ఈ విషయం ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా వాస్తవాలన్నీ కూడా తెలియాలి ఇది ఎవరికి అడగడం కాదు ఇది పబ్లిక్ గా Domain lo undal and Uddesun Tone, Erojur Ashta Telugu Desam Party, AP Skill Development Truth.in, Ane Waka website ne Ipude me under Samakshulo Praram Binchau. E website lo Skill Development Corporation Petadam Yoka Avasakatanunchi, E Skill Development Dwara. రాష్ట్రంలో యువతకి జరిగినటువంటి లబ్ధి పూర్తి వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వెబ్‌సైట్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల యొక్క ఏర్పాటు లబ్ధిదారుల యొక్క వివరాలు శిక్షణ అందిస్తున్నటువంటి కేంద్ర వివరాలన్నీ కూడా స్పష్టంగా ఇందులో పొందుపరిచాం నవంబర్ 2014లో సీమెన్స్ నుంచి అప్పటి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం క్రోనలాజికల్ గా ఆర్డర్లో ఈ వెబ్‌సైట్ లో పొందుపరచడం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి ప్రతి పౌరుడికి తెలియజేస్తున్నాం ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయక మునిపే ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది అది కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి సీమెన్ సంస్థ ద్వారా దేశంలో గుజరాత్ లో 2014లో అమలు చేశారు జార్ఖండ్ లో 2016లో అమలు చేశారు తమిళనాడులో 2017లో అమలు చేశారు కర్ణాటకలో 2017లో ఈ ప్రాజెక్టు అమలు చేసిన విధానం ఆ ప్రభుత్వాలతో జరిగినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఈ వెబ్‌సైట్ లో పొందుపరిచామని చెప్పి తెలియజేస్తున్నాను ఆ రోజు గుజరాత్ జార్ఖండ్ లో 15% ప్రభుత్వ వాటా అయితే ఆ రోజు సీమెన్స్ వాటా 85% కర్ణాటకలో 11% ఆంధ్రప్రదేశ్ లోనే 10 and 90 ఎందుకు పెట్టుకున్నారంటే ఆ రోజు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ మన రాష్ట్రంలో అమలు చేయడం వల్ల ఈ గ్యాప్ కొద్దిగా తగ్గిందని కూడా చెప్పి తెలియజేస్తున్నాను అధికారం వైసీపీ వచ్చిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన రోజే దేశంలో కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చింది ఈ దేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ రాష్ట్రం బాగా చేసిందంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ అవార్డు కూడా వచ్చింది ఆ అవార్డుని మీ ఉండేటప్పుడు అమలు చేస్తే వీళ్ళకి అవార్డు వస్తే అది మేమే చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూర్తిగా ప్రచారం చేసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ వెబ్‌సైట్ లో క్లస్టర్లు ఎక్కడెక్కడ పెట్టాం 6 క్లస్టర్లు పెట్టాం సెంట్రల్ పెట్టాం ఎక్కడెక్కడ సెంట్రల్ పెట్టామో ఈ వెబ్‌సైట్ లో పొందుపరిచాం అనంతపూర్ క్లస్టర్ లో 37500 మంది ట్రైనింగ్ పొందారు గుంటూరు లో 35500 మంది ట్రైనింగ్ పొందారు విశాఖపట్నం లో 34000 మంది తూర్పు గోదావరిలో 34000 మంది కృష్ణాలో
39,000 మంది, చిత్తూరులో 37,500 మంది. మొత్తం ఈ 5 క్లస్టర్లలో 217,500 మంది శిక్షణ పొందారని చెప్పి స్పష్టంగా, శిక్షణ పొందడమే కాదు, ఎవరైతే యువత గత ప్రభుత్వ హయాంలో ఈ సెంటర్లో శిక్షణ పొందారో పొందిన తర్వాత వారికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ వివరాలు కూడా ఈరోజు వెబ్సైట్లో పొందుపరిచాం, అది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా 65,000 మంది పైబడి, ఇంకా మాకు కరెక్ట్గా లెక్కలు లేవు, కానీ ఈ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారిలో దాదాపుగా 65,000 మందికి పైబడి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆ ఉద్యోగాలు పొందినటువంటి వివరాలు, ఏ సంస్థలో ఉద్యోగాలు వచ్చాయో ఆ వివరాలు కూడా ఇందులో పొందుపరిచామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు వైసీపీ నేతలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎందుకు తంపించి వాస్తవాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో పొందుపరిచామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచం మొత్తం మీద తెలుగువారితో పాటు చంద్రబాబు నాయుడు విజన్ తెలిసిన వారందరూ కూడా స్పందిస్తున్నారు, ప్రభుత్వం తీరుని ఎండగొడుతున్నారు. కృతజ్ఞతా భావంతో బాధ్యతతో అనేక మంది ముందుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జీవితాల్లో స్థిరపడిన వారు బాసటగా చంద్రబాబు నాయుడు గారికి నిలబెడుతున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అందులో చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా అవినీతి అనే పదం కానీ అవినీతి అనే మచ్చ కానీ ఎక్కడ కూడా లేదు. కావాలని చెప్పి 380 కోట్లు అవినీతి జరిగింది, డైరెక్ట్గా డబ్బులు పంచుకున్నట్టుగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే అధికారులు 55 కోట్ల రూపాయలు సీమెంట్స్కి ఇచ్చారు, జీఎస్టీ కట్టారు, ఇంతమంది ట్రైనింగ్ పొందారని స్పష్టంగా చెప్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏదైతే పాలసీ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం, చిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా కేబినెట్లో ఆమోదం లేకుండా ఇది ఏర్పాటు చేశామన్నారు. ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేబినెట్ ఆమోదం ఉండాలి. ఆ రోజు కేబినెట్ ఆమోదంతోనే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఆ రోజు సీమెన్స్ వస్తే వాళ్ళతో సంప్రదింపులు జరిపాం, వాళ్ళు ఎక్కడైతే అమలు చేశారో గుజరాత్ రాష్ట్రానికి టీముకు పంపించాం. అన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రములు అమలు చేసి యువతకి ఈరోజు దీనిలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు తప్పు పడుతున్నారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు కిట్ ప్రోక్ అంటున్నారు. కిట్ ప్రోక్ అంటే ఏంటి? కిట్ ప్రోక్ అంటే ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం, మేము ఎవరికైనా సహకారం అందిస్తే, అడ్డగోలుకు ఎవరికైనా లబ్ధి చేకూరిస్తే వారి ద్వారా మాకు కానీ మా పార్టీకి కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మా బంధువులకు కానీ ఎవరికైనా సరే లబ్ధి చేకూరిస్తే అది కిట్ ప్రోక్. మీరు ఇన్ని రోజుల నుంచి ఎంత దారుణాది దారుణంగా ముందు కేసు కట్టేశాం, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసాం, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుకో, అచ్చెన్నాయుడుకో, లోకేష్ బాబుకో, ఎక్స్కో, వైకో ఎవరి ద్వారా డబ్బులు వచ్చాయా? మీరేమైనా పట్టుకున్నారంటే ఇంక ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాం. అటువంటి మహానాయకుడిని, దేశంలో ప్రపంచంలో అగ్రగామి కలిగినటువంటి నాయకుడిని, ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం, ఇప్పుడు మేము ఎత్తుకుతున్నామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ పతనానికి పరాకాష్ట. నేను చెప్పాను, ఇది మీకు అంతిమ గడియలు. ఈ రోజుకి వరకు ఉన్న పరిస్థితి వేరే, ఈ రోజు నుంచి మీ పార్టీ మీ పతనం పరి ఖాయమైందని చెప్పి తెలియజేస్తూ విఘ్నులైనటువంటి ప్రజలందరికీ కోరుతున్నాను. మేము భయపడే వాళ్ళం కాదు, తప్పు చేసేవాళ్ళం కాదు, తప్పు చేస్తే తప్పించుకునే వాళ్ళం కాదు. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంటు చిన్న కార్యక్రమమైన చిన్న విషయమైన
ఈరోజు మరి అటువంటి పెద్ద నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వాస్తవాలన్నీ కూడా చెప్పాం. ట్రైనింగ్ సెంటర్లకి మా వాళ్ళందరూ వెళ్తున్నారు. ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ పెట్టాం, నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, ఇంత దౌర్భాగ్యం, వెళ్ళి ట్రైనింగ్ సెంటర్ చూస్తామంటే ఆ కాలేజీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఆ కాలేజీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మీకు ధైర్యం ఉండాలి. మేము ఈరోజు బయలుదేరి చెప్తున్నాం, సెంటర్లు ఉన్నాయి, ప్రతి సెంటర్లో ట్రైనింగ్ పొందారు, మిషనరీ ఉంది, అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దామంటే కనీసం చూపించే పరిస్థితి లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయం వెబ్సైట్లో ఉంది, ప్రతి పౌరుడు తెలుసుకొని దీనికి సంఘీభావం తెలియచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ఆయనకి వెళ్ళి అడగబోయే, ఆయన వెళ్ళి అడగాలి, నాకడితే నేనేం చెప్తా? ఆయనకి వెళ్ళి అడిగితే చెప్తాడు అన్ని, నువ్వు అడిగిన క్వశ్చన్లు అన్ని ఇంటుకున్నావు, నాకడితే నేనేం చెప్తాను? ఈరోజు ఎవరిని కూడా మా సార్ అన్నట్టుగా ఎవరిని కూడా మేము స్పందించమని చెప్ప, ఇష్యూ అలాంటిది అన్యాయంగా సంబంధం లేని ఇష్యూలో, సంబంధం లేనటువంటి ఇష్యూలో ఈరోజు కేసు పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి వాలంటరీగా. హైదరాబాద్లో ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డు మీదకి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఉన్నాయా? అనార్గనైజ్డ్గా వాలంటరీగా వచ్చారు, ఒకరికొకరు చైన్ సిస్టంలోకి వచ్చి హైదరాబాద్లో నిన్న ధర్నా చేశారు. నేను విజయవాడ చూశారు, ఎవరైనా ఆర్గనైజ్ చేశారా? తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం బెంజ్ సర్కిల్ అంతా ఎప్పుడో చూసాం మనం ఆంధ్రప్రదేశ్ విభజన చెందినప్పుడు, మళ్ళీ నిన్న చూసాం. వాలంటరీగా వస్తున్నారు. మేము ఎవరికి చెయ్యండి అని అడిగితే నువ్వెందుకు చేయలేదని అడగవచ్చు. మేము ఎవరిని పేయమని అడగను, వాలంటరీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు వెబ్సైటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ట్రూత్ .in కాదు .com, ఇది ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది. మేము 1 or 2 days దీని తెలుగు వెర్షన్ కూడా, ఎందుకంటే తెలుగులో కూడా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి కాబట్టి 1 or 2 days తెలుగు కూడా మేము ట్రాన్స్లేషన్ చేసి ఇది కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా నిన్న అయింది కదా, తర్వాత మేము అందరం పార్టీలో కూర్చొని విధి విధానాలన్నీ నిర్ణయిస్తాం. ఈలోగా మా వాళ్ళు ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్నారు కింద స్థాయిలో. అనుకోకుండా ఈరోజు తెల్లవారిసరికే చాలామంది ఎవరైతే జనసేన కార్యకర్తల నాయకులు మా పార్టీ నాయకుల దగ్గరికి రావడం, ఈరోజు మేము రాష్ట్రం ప్రతి దగ్గర దీక్షలు చేస్తున్నాం, మా దీక్షలకు సంఘీభావం తెలియచేయడం, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా విధి విధానాలు కమిటీలన్నీ వేసుకున్న తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం.